వెల్కమ్ టు వైఫై టీవీ. కత్తి మహేష్ రాముడిపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని లేపుతున్నాయి. ఒక్కొక్కరిగా అతనిపై మండిపడ్డారు. కేసుల మీద కేసులు నమోదవుతున్నాయి. ఇప్పుడిప్పుడే సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు. నాగబాబు కూడా కత్తి మహేష్ వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలి అన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మాజీ మంత్రి సిఎల్పి నేత జానారెడ్డి మీడియాతో మాట్లాడుతూ కత్తి మహేష్ ఛానల్స్ లో చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామని, భావోద్వేగాలను రెచ్చగొట్టేలా ఉన్నాయని, మహేష్ పై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆందోళనలకు తావిచ్చేలా ఉన్నాయని, సమాజ సామరస్యానికి భంగం కలిగించేలా ఉన్నాయని, అలా మాట్లాడిన కత్తి మహేష్ పై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఇది వర్గ భావజాల ఘర్షణకు దారితీస్తుందన్నారు. జర్నలిజం కూడా ఇలాంటి విషయాల్లో కాస్త సంయమనం పాటించాలి అని జానా కోరారు. హీనమైన మాటలు ఎవరు మాట్లాడినా ప్రచురించకూడదని, అప్పుడే ఆ మాటలు సరికాదని వారు తెలుసుకుంటారు అని అన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.